ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై సహోదర ప్రేమ. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకడియందు ఒకడు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన తోటి సహోదరుల పట్ల మన ప్రేమ ఎలా ఉండాలి అనగా, ఒకనియందు ఒకడు అనురాగం కలిగి, ఆప్యాయత కలిగి, దయ కలిగి, మంచితనం కలిగి వారి ఎడల మనం ప్రవర్తించగలగాలి. నీ సహోదరుని నువ్వు ప్రేమించే విషయంలో జాగ్రత్త అంటూ, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. చాలా సందర్భాల్లో ఒకరినొకరు ఘనపరచుకోవడం మనకు నచ్చట్లా. ఒకరు బాగున్నారు అంటే, ఒకరు అభివృద్ధి చెందుతున్నారంటే వెంటనే మన మనసుల్లో అనురాగానికి బదులుగా ఈర్ష్య, ద్వేషము, అసూయలు ప్రారంభమవుతున్నాయి. కానీ దేవుడు మన వద్ద నుంచి ఇది కోరుకోవట్లా. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొందు ఒకరు అనురాగం కలిగి ఉండాలని, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలని. మీ సహోదరుడు ఒక ఉన్నతమైన స్థితికి వస్తే అతని విషయం బట్టి సంతోషపడి అతన్ని గొప్పగా ఎంచు. అతని యొక్క పరిస్థితిని చూసి ఈర్ష్యపడకుండా, ద్వేషపడకుండా, దేవుడే అతన్ని దీవించాడు అనే మంచి మనసు కలిగి ముందుకి కొనసాగుదాం. ఇది నాన్న నీ తోటి సహోదరి పట్ల, నీతోటి సహోదరి పట్ల ఎటువంటి ప్రేమ మనము కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మంచితనం కలిగి ముందుకి కొనసాగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతి దేవ, కృపగల తండ్రి, మా యేసే నీకు వందనాలు. సహోదరుని ప్రేమించే విషయంలో అనురాగం కలిగి ఉండాలని, ఒక వ్యక్తిని ఘనపరిచే విషయంలో, గొప్ప చేసే విషయంలో మంచి మనస్సు కలిగి ఉండాలని తెలియజేసినందుకు వందనాలు. ఒకవేళ మాలో ఈర్ష్య, అసూయ, ద్వేషములు ఉంటే వాటిని తీసివేసి మీరు మా జీవితంలో చేస్తున్న ప్రతి మేల్ని తలపోసుకొని, ఒకవైపు మీరు చేసిన మేల్ని మహింపరుస్తూ ముందుకు కొనసాగే భాగ్యం దయచేస్తారు నమ్మొచ్చు. ఈ దినాన మీరిచ్చిన వర్తమానం బట్టి స్తుతిస్తూ మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.